ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కొంతమందికి నెక్ అనేది రౌండ్గా రాదు. ఎంత మంచిగా తీసినా పార్చకపోవడము, గూడలు జారిపోవడము, ఏదో ఒక ప్రాబ్లం షోల్డర్ దగ్గర వస్తూ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళది ఈ కటింగ్ అన్నమాట. వీళ్ళకి నేను ఎన్నో బ్లౌజులు కుట్టాను. దాంట్లో ఏంటి అంటే ఒక 10 బ్లౌజులలో ఒక 2 బ్లౌజులు అలాగే అవుతూ ఉంటాయి. అది ఎవరి తేడా అంటే మన కటింగ్ తేడా కాదండి, కొన్ని క్లాత్ల వల్ల కూడా అలా జరుగుతూ ఉంటుందన్నమాట. మనకు అర్థమైపోతుంది వీళ్ళకి ఇలా చేయాలి, వీళ్ళకి ఇలా చేయాలని. కానీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం ఎంత మంచిగా కట్ చేసినా క్లాత్ వల్ల కూడా అలా జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఇలాంటి వాళ్ళే మాత్రం మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఇలా కటింగ్ చేయాలి అంటే ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి అనే దాని గురించి వీడియోలో కరెక్ట్గా చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి రౌండ్ నెక్. ఇప్పుడు ఈ బ్లౌజ్ నేనే కుట్టాను, ఈ బ్లౌజ్ నేనే కుట్టాను. కానీ ఈ బ్లౌజ్ చాలా బాగుంది ఆమెకి, కానీ ఈ బ్లౌజ్ ఏమవుతుందంటే కొంచెం తేడా వచ్చింది. అంటే భుజాలు జారుతున్నాయి, ఈ వర్క్ వల్లనో ఏమో భుజాలు జారుతున్నాయి. ఈమె వర్క్ ఏం చేసిందంటే వెడల్పుగా చేయించుకున్నారు కాబట్టి మనం అలాగే కుట్టాము. ఆడికి ఇక్కడ ఒత్తాము, ఒత్తినా కూడా ఈ క్లాత్ ప్రభావం వల్ల ఇలా ఇచ్చకపోతుంది నెక్. మొత్తం బాగానే ఉంది. అయితే దీనికి థ్రెడ్స్ వేయమని చెప్పి దీనికి ఏం చేశారు అంటే ఈ బ్లౌజ్ ఇచ్చి అది సేమ్ ఇలాగే కుట్టండి, చాలా పర్ఫెక్ట్గా ఉందన్నారు. ఇది ఫస్ట్ మనం కుట్టామన్నమాట. చూడండి ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇప్పుడు దీని ప్రకారమే నేను ఇప్పుడు మీకు కటింగ్ చూపిస్తాను, ఓకేనా? ఇలా నడుము సైజ్ పట్టుకోండి. కరెక్ట్గా నేను డబల్ కటింగ్ చేస్తున్నాను. కింద వచ్చేసి 1/2 ఇంచ్ మందం ఖర్చు వదిలేసుకోండి. తర్వాతకి లూజ్, కరెక్ట్ లూజు, తర్వాతకి డాట్, తర్వాత ఖర్చు. ఇది పర్ఫెక్ట్గా అన్నమాట, ఓకేనా? తర్వాతకు వచ్చేసి షోల్డర్ పొడవు. ఈ షోల్డర్ పొడవు ఇక్కడ నుంచి ఇక్కడికి పైన కూడా 1/2 ఇంచ్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని పర్ఫెక్ట్గా ఇలా లైన్గా గీత గీసేసుకోండి. ఇప్పుడు లూజు, మనకి పొడవు 2 వచ్చేసాయి. నేను ఇంచు ఎందుకు పెట్టానంటే దీనికి లోడింగ్ చేస్తాను కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గుతుంది కాబట్టి మన క్లాత్ 1 ఇంచ్ పెట్టాను. మీరు 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ దాకా మీ ఇష్టం, మీరు ఖర్చు అనేది పెట్టుకోవచ్చు. భుజం మీద కొంచెం ఎక్కువగా ఉండాలి, పిగలకుండా అనుకుంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోండి, ఓకేనా? అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు నెక్ చూస్తున్నాను అనమాట, ఎంత డీప్ ఉంది ఏంటి అనేది, ఓకేనా? ఫస్ట్ దీన్ని ఇలా కొలుచుకోవాలి. కొలుచుకొని చక్కగా ఇక్కడ గీత గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ డీప్ ఎంత ఉందో చూడాలి. నెక్ డీప్ని బట్టి నెక్ వెడల్పు పెట్టుకోవాలి. 10 ఉంది, 10 అంటే ఇక 2 ఇంచెస్ పెడితే సరిపోతుంది, ఓకేనా? ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ లేదంటే 3 అలా అంటే 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకొని 3 పెట్టుకోవాలన్నమాట. దీనికి ఒక ఇలా లైన్ డ్రాయింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని తర్వాతకి షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేద్దాం, ఓకేనా? ఇలా కొన్ని క్లాతులు మనం కుట్టగానే అలా అతుక్కుపోతాయండి, కుడుతున్నా కూడా కుట్టబుద్ధి అవుతుంది. కొన్ని క్లాతులు ఏమవుతాయంటే జారడం, చికాకు పెట్టడం, ఇక అవి కుట్టినా కూడా మనకు అర్థమైపోతుంది అప్పుడే ఇది సెట్ కాదు అని. కానీ క్లాత్ ప్రభావం, కొన్ని బ్రాస్ క్లాతులు చూడండి టక్కున సెట్ అవుతాయి కొంతమందికి. కొంతమందికి ఏమవుతాయంటే అది సెట్ కాదు, వాళ్ళ ప్రభావం, బాడీ ప్రభావం కొంచెం ఉంటుంది. ఆ క్లాత్ తరా కూడా అలాగే ఉంటుంది కాబట్టి అసలుకే ఖరాబ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అందువల్ల కొన్ని కటింగ్స్లలో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ ఎందుకు రాదు, మనం ఇలా చేసుకుంటే ఇక్కడ వెడల్పు ఇక్కడ తక్కువ చేసాము. మనకి ఎంత రౌండ్ కావాలంటే అంత రౌండ్ వస్తుంది. ఇప్పుడు ఆ రౌండ్ నేను గీస్తాను, చూడండి చక్కగా ఇలా. చూడండి కొంచెం బయటికైనా పర్వాలేదు, మళ్ళీ యథావిధిగా ఇక్కడికి వచ్చేసరికి తగ్గించాలి. ఇప్పుడు ఇలా తీయాలన్నమాట రౌండ్ని మనం కరెక్ట్గా ఇలా తీయాలి. తర్వాతకు వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచెస్, ఇక్కడ 1.5 ఇంచెస్ మీద కొంచెం ఇక ఇలా తీసుకోవాలి, ఓకేనా? ఇలా తీసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని ప్రకారం కటింగ్ అనేది మనం చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి పార్చకపోవడం అదేమీ ఉండదు, ఇంకా నెక్ పైన భుజాల దగ్గర ఆగిపోతుంది, కింద రౌండ్గా వస్తుంది అన్నమాట, ఓకేనా? ఇక్కడ కొంచెం తగ్గించాలి, భుజాలు జారకుండా కొంచెం క్రాస్ తీయాలి. తర్వాతకి యథావిధిగా మనం చంక డౌన్ అనేది తీసేసుకోవాలి, ఓకేనా? ఇలా ఇలా తీసిన తర్వాత దీనికి కాటు పెట్టాలి. ఇక్కడ కూడా కాటు అనేది పెట్టుకోవాలి, ఇక్కడ కూడా కాటు పెట్టేయాలి, ఓకేనా? బ్యాక్ పార్ట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నెక్ కూడా చూపిస్తాను, చూడండి మీకు ఎంత రౌండ్గా వచ్చిందో. చాలా రౌండ్గా వస్తుంది అన్నమాట నెక్ అనేది. ఇక ఎక్కడ కూడా ఏ తేడా ఉండదు మనకి, ఇలాగే ఆగిపోతుంది. కాకపోతే కొంచెం వెడల్పు అవుతుంది నెక్ వేసుకున్న తర్వాత. ఇలా పెట్టి మీరు ఈ షోల్డర్ కొలిచి చూడండి, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా? లేదంటే కొంచెం ఇలా వస్తుంది, ఇక అంతే. అంతకు మించి అయితే మనకి ఏ తేడా రాదు, ఓకేనా? ఇదే పార్ట్తో మళ్ళీ ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ పార్ట్లో కూడా కొన్ని టిప్స్ ఉంటాయి, అవి పాటించుకోండి మీరు. ఇక భుజాలలో ఆపుకోవడానికి శక్తి ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా ఇలా మనం పెట్టేసి ఇక నేను ఆపోజిట్ కలర్ది బెరూన్ వేస్తున్నాను పింక్ దాని మీద, ఎందుకంటే మనకి మీకు కనిపించడం కోసం, ఓకేనా? ఇలా క్రాస్గా ఈ యొక్క 2 మూలలు మనం అంచులకి
పెట్టుకోవాలి, కరెక్ట్ క్రాస్ వస్తుంది వాళ్ళకి సరిపడ క్రాస్. ఓకేనా, దీన్ని ఇలా మలుచుకోవాలి. ఇక చూడండి, నేను 1 ఇంచ్ పెట్టడం వల్లనే ఇక్కడ చూడండి చిన్న కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు మనకు ఆ 1 ఇంచ్ పెట్టాం కదా ఆ ఖర్చులలో, అది కరిసిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇలా హెచ్చు తగ్గింపులు తగ్గించిన తర్వాత కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇంక ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇది ఎలా అయితే ఉందో అలాగే తీసేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, తీసేసి కింది బాజుకులో కూడా ఇప్పుడు ఏదైనా తేడా ఉందేమో ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ కొంచెం మనకు తగ్గుతుంది, కరెక్ట్గా ఇలా గీసేసుకొని దీన్ని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, చూడండి, కొద్దిగా ముందు నెక్కు పైకనే రౌండ్ తీయండి, తర్వాతకి ఆది బ్లౌజ్ను కొలుచుకొని తీద్దాం మనం. ఓకేనా, ఇంకా ఇలా చేసిన తర్వాత హైట్ కూడా బార్ చేసేయండి. చేసేసిన తర్వాత ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ని ఇలా కొలవండి. ఇది ఒక డౌట్ మనకి, ఎందుకంటే మళ్ళీ పెద్దగుందా చిన్నగుందా అనేది ఒక చిన్న డౌట్ అనేది ఉంటుంది మనకు. ఓకేనా, ఇంక ఇలా ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా ఉంది, నేను అందాజు ప్రకారం పెట్టాను. ఎవరికైనా అంతే ఉంటుంది కదా, ఎవరికో ఒకళ్ళకి కొంచెం షేప్ ఎక్కువ, బాడీ పార్ట్ తక్కువ, బాడీ ఎక్కువ, షేప్ తక్కువ ఉంటుంది. అందరికైతే అలా ఉండదు. ఓకేనా, ఇలా ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు దాన్ని పట్టుకోవాలి. ఇలా మనం పట్టేసి దీని మీద ఇలా వేయాలి. ఇలా వేసేసి దీన్ని ఇలా చూడండి, ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు ఇది ఇక్కడికి గుర్తు పెట్టాలి. పెట్టిన తర్వాత దీన్ని ఇలా గుంజాలి. ఇలా గుంజి దీన్ని ఇక్కడికి గుర్తు పెట్టుకోవాలి, అంటే సెంటర్కి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి కదా, ఇక్కడికి ఒక గుర్తు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ 1.5 ఇంచెస్ మీద ఇలా మనం కొలుచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కట్ చేసేసి ఇప్పుడు దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసి తర్వాతకి మనం ఈ చంక డౌన్ కూడా ఇలా కరెక్ట్గా తీసేయాలి. ఇలా తీసేసి ఇక్కడ కాటు పెట్టాలి, ఇక్కడ ఒక కాటు పెట్టాలి, తర్వాతకి 3 భాగాలు చేసి ఇక్కడ ఒక కాటు పెట్టాలి, ఇది కూడా 3 భాగాలు చేసి ఇక్కడ ఒక కాటు పెట్టాలి. ఇక్కడ కొంచెం ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ఒక్కసారి ఉక్సులు పట్టి తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఒక్కసారి ఇక చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఇలా కొలుచుకోవాలి. ఇది ఎందుకు ఎక్కువ ఉందంటే పైన ఖర్చు, కింద ఖర్చు, మధ్యలో డాట్కి సరిపోతుంది మనకి. చెక్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువలు తక్కువలు రావద్దు అనమాట. మళ్ళీ అలా అలా చెక్ చేసుకొని ఇక ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే ఇక ఒక్కసారి కొంచెం లైట్గా ఇక్కడ తీసేసుకోవాలి, కొద్దిగా ఉండి లేనట్టుగా. మళ్ళీ ముందు భాగంలో కొంచెం, ఎందుకంటే ఇది సాగే గుణం ఉంటుంది కాబట్టి కొద్దిగా తీసినా కూడా మనకు సెట్ అవుతుంది. ఇక తర్వాతకి హ్యాండ్స్, ఇక దీనికి తగ్గట్టుగా. ఇక ఇంతేనండి, జాకెట్ కటింగ్ ఏంటి అంటే కొంచెం లోతు, నెక్కు లోతులు పెట్టుకోవడం వల్ల రౌండ్ వస్తుంది, భుజాలు జారకుండా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా చూడండి, ప్రతి టైలర్కి అది కొత్తగా నేర్చుకునే వాళ్ళు బాగా ఫేస్ చేయాల్సింది ఏంటంటే భుజాలు జారుతూ ఉంటాయి చాలామందికి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు చేసుకున్నారనుకోండి, ఇక లైఫ్లో కస్టమర్ మీకు ప్రాబ్లం అనేది చెప్పరు, వాళ్ళు వెళ్ళి ఇంకొక 4 కూడా పంపిస్తారనమాట. ఓకేనా, వాళ్ళ ప్రాబ్లం ఏందో అది కనుక్కొని మనం ఫస్ట్ బ్లౌజ్లో అది సాల్వ్ చేసుకోవాలి మనం. అప్పుడే మనం పర్ఫెక్ట్ టైలర్ అవుతాం, వాళ్ళ దృష్టిలో కూడా వీళ్ళకి మించిన వాళ్ళు లేరు అని మనకు ఒక మంచి పేరు వస్తుంది, మంచిగా తొందరగా ఫేమస్ అవుతాం. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.